కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి నియంత్రణపై ప్రకటించిన లాక్డౌన్ యుద్ధానికి అనుగుణంగా కంటి మీద కునుకు లేకుండా క్షణం తీరిక లేకుండా నిబద్ధతతో సేవలు అందిస్తున్న వివిధ విభాగాల కరోనా యుద్ధ సైనికులకు అనపతి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తమ వంతు వైద్య సేవలు అందించేందుకు నడుం కట్టారు. అనపతి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అధికారులు సిబ్బందికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సుమారు 25 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలను అనుసరించి వారి వారి అవసరాలకు అనుగుణంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక వైరస్ నియంత్రించడంలో భాగంగా తమ ప్రాణాలను సైతం ప్రమాదం పొంచి ఉందన్న విషయం తెలిసినప్పటికీ లెక్క చేయక నిరంతరం కష్టపడుతున్న సైనికులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సిఐ భాస్కర్రావు మాట్లాడుతూ శాసనసభ్యులుగా తమపై అధికారాన్ని ప్రదర్శించకుండా తమలో ఒకరిగా తమ కష్ట సుఖాలు తెలుసుకుని తమకు వైద్య సహాయాన్ని అందించడం ద్వారా తమలో ఆత్మస్థైర్యాన్ని నింపడంతో పాటు తమ కుటుంబాల్లో మనోస్థైర్యం నింపడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే చర్యలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం పట్ల పోలీస్ సిబ్బంది హర్షాతిరేకలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సత్య రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, చిర్ల వీరరాఘవరెడ్డి, తేతలి నారాయణరెడ్డి తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు. నియంత్రించడానికి ప్రభుత్వం వారు సూచనలు, అదేవిధంగా స్థానిక పోలీసులు యొక్క సూచనలు కూడా అందరూ కూడా పాటించాలని, స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దు, అదేవిధంగా మినిమం 1 మీటర్ డిస్టెన్స్ ప్రతి వ్యక్తి కూడా మరి పాటించాలని, అంతేకాకుండా పోలీసులు ఏమైతే వారు సూచించారో ఆ ప్రకారంగా నడుచుకోవాలని, అదేవిధంగా మరి పోలీసులు కూడా ఏ రకంగానూ కూడా దురుసుగా ప్రవర్తించక పౌరుల పట్ల ఆప్యాయతగా ఉండాలని వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ, ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించినప్పుడే ఈ కరోనా వ్యాధి పట్ల మనం మరి దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజున అనపర్తి పోలీస్ స్టేషన్లో ఉండి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా వైద్య పరీక్ష అందించి, ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి నివారణ పట్ల ఒక సైనికుల్లో పోరాడుతున్నటువంటి పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ, వారు ఆరోగ్యంగా ఉంటేనే మరి సమాజానికి కూడా ఉపయోగం ఉంటుందన్న ఉద్దేశంతో ముందు వారి ఆరోగ్యాన్ని మరి ఈ రోజున పరీక్షించడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించిన కొన్ని ఔషధాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ప్రజలందరూ కూడా మరి ఈ వ్యాధి పట్ల పూర్తి శ్రద్ధ వహించి స్వీయ నియంత్రణ పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు ఎన్వి భాస్కర్, అనపర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్. ఈ రోజున మా శాసనసభ్యులు డాక్టర్ గారు, శ్రీ సూర్యారెడ్డి గారు మా అనపర్తి పోలీస్ స్టేషన్కి వచ్చి మా సిబ్బంది యొక్క ఆరోగ్య పరిస్థితిని చెక్ చేసి మా అందరికీ తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారికి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే డాక్టర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మిగతా అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పోలీసు వారు మీ పట్ల దురుసుగా ఉన్నారని అనుకుంటున్నారు, అలా దురుసుగా మేము ప్రవర్తించు, కానీ మీరు పైన మన రాష్ట్రపతి గారి నుంచి ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి అందరూ కూడా బయటికి రావద్దు అని చెప్పినా కూడా మీరు నియమాలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్నారు. దయచేసి అందరూ కూడా ఇంటి వద్ద ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఈ రోజున మా ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేసిన మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు.